యాక్చువల్లీ ఎస్, నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా. ద యాక్టర్ యాక్ట్రెస్ ఎవ్రీబడి వర్ వెరీ 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 గుడ్, ఆసమ్ దేర్ యాక్షన్ వాజ్. అండ్ కమింగ్ టు ది డైరెక్షన్, డూడ్ సీరియస్లీ వెరీ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ, ఎవ్రీబడి హ్యాస్ టు వాచ్ ఇట్. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది? ఆసమ్ బ్రో, ఆసమ్, ఎవ్రీథింగ్ వాజ్ ఆఫ్ ద కమీడియన్స్, ఎవ్రీథింగ్. ఐ పర్సనలీ రికమెండ్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ మ్యూజిక్, background music, I'm sorry, I forgot about background music, that was awesome. Different, chala different undi background music aithe, chala ante chala. Every movie what I watched till now, yeah, cinema chudadaniki main reason naku one week back mundu varaku naku asalu cinema gurinchi teliyadu. Okay, ikkade prasad theater lo oka person ni vallu chala variety ga promote chesaru. ఒక చైర్లో కూర్చోబెట్టి అతని మత్తులో ఉన్నాడు అన్నట్టు ఒక హీరో మాస్క్ పెట్టి అతని చుట్టూ క్రైమ్ సీన్ అని ఒక ఎల్లో టైప్ వేసి ఆ ప్రమోషన్ ఐడియా నాకు చాలా నచ్చింది. సో సినిమా కూడా ఇంతే వెరైటీగా, ఇంత డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ వైజ్ నేను డిసప్పాయింట్ అయ్యాను. అంటే సినిమా రన్ టైం కూడా 2 అవర్సే కదా, 2 అవర్స్లో కూడా బోర్ కొట్టిందా మీకు? ఎడిట్ చేస్తే ఇది ఒక షార్ట్ ఫిల్మ్, 20 మినిట్స్ షార్ట్ ఫిల్మ్గా ఉంటే బాగుండేది. అండ్ సినిమాటోగ్రఫీ ఎలా ఉంది? ఓకే, అదే అంటున్నా, ఇది ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బాగుండేది. సినిమాలో నెగిటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ లేవు, కనెక్టివిటీ ఫ్యాక్టర్ అనిపించలేదు. ఓకే, సో ఒక నార్మల్ ఆడియన్స్కి అయితే అంతగా నచ్చదు, థ్రిల్లర్ వాళ్ళకైతే నచ్చుతుందా? వారి గురించి నేను చెప్పాను, నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో నేను చెప్తున్నాను. నాకు ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లానే అనిపించింది. ఓవరాల్ మీ రేటింగ్? ఐ డోంట్ వాంట్ గివ్ రేటింగ్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్లీ ద సౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జామ్ ప్యాక్ చేసి పెట్టారు. అండ్ ఇంకోటి అదే ఇందాక కూడా చెప్పాను, చాలామంది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఎందుకంటే అన్ని ద వే చిన్న చిన్న థింగ్స్కి కూడా ద వే దే షోడ్ ఇట్ ఎంత బ్యూటిఫుల్గా, ట్రాన్సిషన్స్ కానీ, కెమెరా ట్రాన్సిషన్స్ కానీ, ఇవి కానీ, సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ అసలు. కలర్ గ్రేడింగ్ వైజ్, కలర్ గ్రేడింగ్ నుంచి సినిమాటోగ్రఫీ నుంచి దానిలో, అంటే నేను చెప్పకూడదు, కొన్ని షార్ట్లు ఉన్నాయి అవి ఎంత కొత్తగా ఉన్నాయంటే, ఇఫ్ యూ ఫాలో సినిమాటోగ్రఫీ అది చూస్తే అరే ఎలా తీసుంటారు అబ్బా ఇది అని అట్లాంటివి. అండ్ విఎఫ్ఎక్స్ వచ్చి, విఎఫ్ఎక్స్ చాలా ఉంది, క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ కూడా ఉంది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా అది ఎగ్జిక్యూట్ చేశారంటే, లైక్ బాహుబలిలో క్లైమాక్స్ షాట్ లాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అలాంటి ఫీల్ వచ్చింది కొంచెం క్లైమాక్స్ దగ్గర. బేసిక్లీ అదే. అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ ఆ మూవీ, థ్రిల్లర్ కామెడీ, కామెడీ అసలు సత్య కామెడీ టైమింగ్. అండ్ ద టీమ్, ద 3 పీపుల్, వాళ్ళ మధ్యలో జరిగిన కమరాడ్రీ, అసలు ఆ కామిక్ టైమింగ్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్. అండ్ టైమింగ్, అసలు డైలాగ్స్కి ఆ కామెడీ పడే టైమింగ్కి పర్ఫెక్ట్ బాబా. థ్యాంక్ యూ. రేటింగ్ 4.5 అండ్ యూ గివ్ ఇట్ ద హైయెస్ట్ రేటింగ్స్. అంటే ఇప్పట్లో వచ్చిన బెస్ట్ మూవీ, నేను చూసిన బెస్ట్ మూవీ ఇప్పట్లో వచ్చిన. అండ్ ఇట్స్ న్యూ మ్యాన్, ఇట్స్ న్యూ, ఇట్స్ వెరీ న్యూ. థ్యాంక్ యూ. మత్తు వదలరా మూవీ బ్రో సూపర్, కొంచెం సూపర్ ఫనీ ఉంది, ఫుల్ కామెడీ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసి వచ్చాను, మా అంద లింక్ పంపిస్తే ట్రైలర్ చూశాను, చాలా ఫనీ ఉంది. అసలు ట్రైలర్కి మూవీకి సంబంధం లేకుండా వెన్ యూ గో ఇన్ ఇట్ ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అరే క్రేజీ ఉంది, అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఎంత మనం ఎన్ని సినిమాలు చూసిన తర్వాత యూ ఫీల్ కెన్ మీ కెన్ ఎక్స్పెక్ట్ చేస్తాము అది ఇది అనుకుంటాం, కానీ అసలు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఆ ట్విస్ట్ ప్రతి, అసలు ఏమనుకుంటామో తెలియకుండా ట్విస్ట్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటాయి, అరే సూపర్ ఫనీ ఉంది. నాకు కమీడియన్ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది, అగస్య హీరో పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, అగస్య విలన్ పర్ఫార్మెన్స్ చాలా, విలన్ సమ్ నెగటివ్ రోల్ అతనిది చాలా బాగుంది. బ్రో ఇట్స్ ఏ కామిక్, కామిక్ థ్రిల్లర్ బ్రో, ఇది కామిక్ క్రైమ్ థ్రిల్లర్ మత్తు వదలరా. చాలా బాగుంది బ్రో సినిమా. ఫస్ట్ ఆఫ్ చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇచ్చాడు. ఇంకో సునీల్ని అయితే మరిపించాడు బ్రో, తన పేరేంటి సత్య. ఎక్సలెంట్గా ఉంది మూవీ, అంటే రియల్ ఆస్పెక్ట్స్ని తీసుకొని మూవీ తీశాడు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అయినా ఇప్పుడు బాగుందన్నమాట మూవీ అయితే బాగుంది. నేను ఇచ్చే రేటింగ్ 4 ఇస్తున్నాను. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ చేస్తూ చూపించాడు, స్టోరీని హైలైట్ చేశాడు మూవీ. ఎక్స్ట్రాడినరీ, మీరు సీట్లో కూర్చునేటప్పటి నుంచి ఎండ్ వరకు అస్సలు బోర్ కొట్టదు బ్రో, ఇంటర్వ్యూలు కూడా వద్దనిపిస్తుంది బ్రో. హైలైట్ ఉంది మూవీ. అండ్ శ్రీసింహ బాగా చేశాడు. బీజిఎం సినిమాకి వేరే లెవెల్కి తీసుకెళ్ళింది బ్రో, బీజిఎం చాలా బాగుంది. అయినా ఆయనది ఫస్ట్ సినిమా అంటే నాకు నమ్మడానికి లేదు.
కొన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్తో చేస్తే ఎలా చేస్తారో ఆ రేంజ్లో ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు. హాలీవుడ్ వెబ్ సిరీసెస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని, అలా ఉంది బ్రో. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది అంటే కొత్త వాళ్ళు అంట అందరూ, కానీ కొత్త వాళ్ళ లేదు, చాలా బాగుంది. సినిమాకి ఎలాంటి డిఓపి అవసరమో అలా తీశాడు సినిమా, సూపర్ ఉంది. నేను ఇచ్చే రేటింగ్ 4 పాయింట్స్ ఇస్తున్నా. అవుట్ అండ్ అవుట్ కామిక్ క్రైమ్ థ్రిల్లర్ బ్రో, నేను ఇచ్చే రేటింగ్ 4 పాయింట్స్.